ఎలా ఉన్నారు? నేను మీ దీపుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏమిటంటే చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. నూపప్పు అలాగే బెల్లం, గోంగూర, పచ్చిరొయ్యలు, దానికి కావాల్సిన పదార్థం అంటే ఈరోజు మనం చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చేయండి, చూడండి. ముందుగా మనం గోంగూరని కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం కుక్కర్లోకి తీసుకుని కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. కొంచెమే వాటర్ యాడ్ చేసుకోండి, అది కొంచెం మెత్తగా అయ్యే వరకు. పచ్చిమిర్చి నేను ఒక 10 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు కారం తగ్గట్టు వేసుకుని స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ని పెట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఇలా మెత్తగా అయిపోతుంది, చూసారు కదా. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని మనం మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా మనం పచ్చిరొయ్యల్ని కడిగి ఒక బౌల్లో తీసుకోవాలండి. దీన్ని ఒక బాండీ వెలిగించుకొని, స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రొయ్యల్ని మనం కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అలాగే కొంచెం మనం కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మనం మగ్గనివ్వాలండి. అది వాటర్ అంతా మనం ఎగిరిపోవాలి. మనం ఉడుకుతున్నప్పుడు వాటర్ అనేది వస్తుంది కదా, అదంతా మంచిగా మనం ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. బాగా వాటర్ అనేది అంతా దగ్గరగా అయిపోతుంది మీకు. ఇలా దగ్గరగా అయ్యే వరకు మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. ముందుగా మనం ఇటు సైడ్ స్టవ్ వెలిగించుకోవాలండి. ఇంకో పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి. అలాగే తాలింపులకు సంబంధించి మనం వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి మనకు చాలా మంచిది హెల్త్కి. సో కొంచెం జీరా, అలాగే కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఎండుమిర్చి, అవి పైకి పేలుతున్నాయండి. సో అందు గురించి కెమెరా అటు ఇటు డిస్టర్బెన్స్ అయింది ఏమనుకోద్దు. నెక్స్ట్ వచ్చి మనం ఎండుమిర్చి చేసుకున్నాం కదా, ఎండుమిర్చి చేసుకున్న తర్వాత మనం ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని పెట్టుకోవాలండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 కట్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కల్ని మనం ఈ ఆయిల్లో వేసుకుని బాగా మనం కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు. ఇదేంటంటే ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. చూసారు కదా నేను కలుపుతున్నాను, ఆ విధంగా మనం పెట్టుకోవాలండి. ఈ లోపల ఇది మనకు మగ్గే లోపల మీరు బెల్లాన్ని, నూపప్పుని పక్కకు తీసుకుని పెట్టుకోండి. బెల్లాన్ని తురుముకోండి. చూసారు కదా ఇటు సైడ్ ఏమో రొయ్యలు మనకి మగ్గుతున్నాయి, అలాగే ఇటు సైడ్ ఆనియన్స్. ఈ టైంలో మనం బెల్లాన్ని తురుముకోండి, కొంచెం బెల్లం ముక్కను తీసుకొని, అలాగే నూపప్పును కూడా కొంచెం తీసుకోండి. కొంచెం సాల్ట్ అనేది వేస్తే మనకు ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గుతాయి. సో నేను కొంచెం సాల్ట్ వేసాను, వేసి బాగా తిప్పి లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుతాను. ఒక 10 మినిట్స్లో మనకి ఇవి బ్రౌన్ కలర్ అని వచ్చేస్తుంది. ఈ 10 మినిట్స్ టైంలో ఖాళీగా లేకుండా మీరు బెల్లం తురుముకుని పెట్టుకోండి, కొంచెం మనం నూపప్పును కూడా తీసుకోండి. చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదండి రొయ్యల్ని, ఒక సైడు అవి తీసుకుని మనం దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని మంచిగా కలుపుకోవాలండి. ఇవి బాగా మనకి మగ్గాలి. ఈ మగ్గే లోపల మనం ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి గోంగూర పేస్ట్ని, దాని ఒక బౌల్లో తీసుకుని అది రొయ్యలో వేసుకోవాలి. రొయ్యల్లో వేసుకుని మనం బాగా కలుపుకోవాలండి. బాగా ఇది కలుపుకుని మనం అంతా రొయ్యలంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని చింతపండుని తీసుకుని పెట్టుకోండి. ముందుగా కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని అలాగే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా మనం కలుపుకోవాలండి. దాన్ని కొంచెం మనకు సాల్ట్ ఇంతకు ఎంత వేసి ఉండం కదా, మళ్ళీ మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూసుకొని సాల్ట్ వేసుకుంటా ఉండండి మధ్య మధ్యలో. బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. మనకి నూపప్పు అనేది చాలా మంచిది హెల్త్కి. అలాగే చూసారు కదా నేను బెల్లాన్ని తురుముకున్నాను, బెల్లాన్ని కూడా వేస్తున్నాను. బెల్లం కూడా మనకు చాలా అంటే చాలా మంచిది ఒంటికి, పిల్లలకు కూడా చాలా మంచిది. కాబట్టి షుగర్ కంటే మనం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. బెల్లం వేసుకుని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ఇది ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తే అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనం నూపప్పుని ఒక 5 టేబుల్ స్పూన్ తీసుకోండి. నూపప్పు తీసుకుని బాగా ఏపుకోవాలి. మనం ఆయిల్ గట్టా ఏమి వేయకుండా ఏపుకుని మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుని ఒకసారి తిప్పితే సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మనకి ఏపుకున్నాం కదా, చూసారు కదా ఇలా పేస్ట్లా వస్తుంది. దీన్ని మనం ఈ ఉడుకుతుంది కదండి, మనం మూత పెట్టించాం కదా, ఈ ఉడికే దాంట్లో మనం ఈ నూపప్పు పేస్ట్ని వేసుకోవాలి.
వేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు మనం ఈ నూపప్పు పేస్ట్ని తీసుకుని మన దాంట్లో బాయిల్ అవుతుంది కదా దాంట్లో మనం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా కలిసేటట్టు. చాలా ఈ సింపుల్ ప్రాసెస్, చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా కలుపుకోవాలండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకునే కలుపుకోవాలి. కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడం అంతే, చాలా ఈజీ, చాలా హెల్దీ ఫుడ్ కూడా. మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఇప్పటివరకు ఫ్రాన్స్ ఫ్రై అవి చూసాం కదా, ఈరోజు మనం గోంగూర నూపప్పు బెల్లంతో కలిపి మనం ఫ్రాన్స్ కర్రీ చేసుకుంటున్నాము. మొన్న నేను పులుసు చూపించాను మీకు కోడిగుడ్లు అవి పెట్టి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. పక్కన బెల్ సింబల్ ఉంటుందండి, బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలని, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే ఆ టైప్ వీడియోస్ని మీకు తీసుకురాగలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.